టువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ దైవజనులకును సేవకులకును పాస్టర్లకును విశ్వాసులకు క్రైస్తవులకును అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను మరలా మీతో కలిసి ఇలాగ వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కృపను బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఈరోజు కూడా మనకు తెలిసిన విషయాల్లో నుండి మనకు తెలియని ఒక అంశము ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు అంశం ఏంటంటే నీవు దేవునికి ఇస్తున్నది ఫలమా శ్రేష్ట ఫలమా నీవు దేవునికి ఇస్తున్నది ఫలమా శ్రేష్ట ఫలమా అన్న అంశం ద్వారా వాక్యాన్ని పూర్తి వివరణతో మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం నీవు దేవునికిస్తున్నది దశమా ఫలమా శ్రేష్ట ఫలమా అన్న అంశం ద్వారా మనము తెలిసిన విషయాల్లో నుండి తెలియని వాక్యాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రైస్తవులందరూ కూడా క్రైస్తవులు వారు క్రైస్తవులందరూ కూడా చేస్తున్న లేక దేవుని విషయంలో చేస్తున్న పాపము ఒక్కటే ఎక్కువగా చేస్తున్నది చాలా సంఘాల్లో చేస్తున్నది చాలామంది విశ్వాసులు అనబడిన వారు చేస్తున్న తప్పుని మీ ముందుకు తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను అదేంటంటే దేవుడు ఎలా ఇవ్వమంటున్నాడు దేవునికి మనం ఎలా ఇస్తున్నాం అన్నది మనం తెలుసుకుంటే ఎక్కువగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అందరూ ఇస్తున్నది ఏంటి అని అంటే దశమభాగము అన్న సంగతి మనకు తెలుసు ఎందుకంటే బైబిల్ తెరవగానే లేదా సేవకులు చెప్పిన మాటల్లోనైనా ఎక్కువగా వినపడుతున్నది ఎక్కువగా చదివింది లేక సేవకులు ఎక్కువగా చెప్పింది కూడా దశమభాగం గురించి ఎక్కువగా చెప్పటం జరుగుతుంది క్రైస్తవులు అనబడిన వారు కూడా అలాగే ఇవ్వటం కూడా జరుగుతుంది మనం అది చూస్తున్నాం మరి దేవుడు ఎలా ఇవ్వమంటున్నాడో ఎలా మనం ఇస్తే ఆయన సంతోషిస్తాడో మనం ఆలోచించాలి ఎందుకనంటే ధర్మశాస్త్రమంతయు ఫాలో అయ్యి నేర్చుకొని ఆ ప్రకారం నడుస్తూ ఒక్క ఆజ్ఞ విషయమై తప్పిపోతే ధర్మశాస్త్రమంతూ తప్పిపోయినట్టే అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది యాకోబు రాసిన పత్రికలో రెండో అధ్యాయము పదో వచనంలో ఖచ్చితంగా సూటిగా చెప్తున్న మాట అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండి ఒక్క విషయంలో తప్పు చేస్తే అన్ని విషయాలు కూడా తప్పుగానే పరిగణిస్తాడు దేవుడు అన్న సంగతి మనం నేర్చుకోవాలి ఎందుకంటే మనం ప్రతిదినము నేర్చుకుంటున్న వాక్యంలో సంపూర్ణతలోకి వెళ్ళిపోవాలి పరిపూర్ణులుగా మనం ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు వాక్యమందు అనుభవ జ్ఞానము కలిగిన వారిగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం కనుకనే మనము పరిపూర్ణంగా నేర్చుకోవటానికి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం అయితే భాగము అనగానే మొద మొదటగా మనకు గుర్తొచ్చే విషయం ఏంటంటే మలాఖీ గ్రంథములో మూడో అధ్యాయము మలాఖీ గ్రంథము మూడో అధ్యాయము వచనంలో ఆ మాట రాసి ఉంటుందని మనం చదువుకుందాం మలాఖీ గ్రంథము మూడో అధ్యాయము పదో వచనంలో నా మందిరములో ఆహారం ఉండునట్లు పదవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములనుపి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అద్విపత్యకు యహోవా సెలవిచ్చుచున్నాడు అన్న మాటను ప్రతి వారు కూడా కంఠస్థ వాక్యంగా ఉంది ఎందుకనంటే పాత నిబంధన గ్రంథంలో ఈ మాట రాయబడిన మాటను స్పష్టంగా ఏ సేవకుడైనా దాదాపుగా ఏ పాస్టర్ అయినా లేదా ఏ విశ్వాసురాలైనా కానీ విశ్వాసుడైనా కానీ లేదా ఏ క్రైస్తవుడైనా సరే ఖచ్చితంగా ఈ మాట ఖచ్చితంగా చదువుతున్నారు దీన్ని దేవుడు రాయించిన మాట వాస్తవమే ఇది కరెక్టే కానీ మనము నేర్చుకోవలసిన విషయాన్ని విడిచిపెట్టేసి ఇదిగో ఈ ఒక్క విషయాన్ని మనం పట్టుకుంటున్నాం ఈ వాక్యమే దేవుడు చెప్పాడా ఇంకా ఏమైనా చెప్పాడా అన్న ఆలోచన మనుషులకు రావటం లేదు పోయినసారి ఒకసారి చెప్పుకున్నట్టుగా మనము పాత నిబంధన గ్రంథంలోనే ఆగిపోయాం కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఏమి రాయబడిందో అది మనం చూడటం లేదు అసలు వాస్తవం ఏంటో బైబుల్ పుటాల్లోకి వెళ్ళి మనం పూర్తి వివరణ మనం చదువుకున్నప్పుడు బైబుల్లో పితురుల కాలము అన్న ఒక మాట మనం చూస్తాం పితరుల యుగము అన్న మాటను మనం చూస్తుంటాం అయితే ఆ యుగములో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుడు పదోవంతు ఇవ్వమని చెప్పకముందే లేక ఆజ్ఞ ఇవ్వకముందే అబ్రహాము గారు దశమాభాగం ఇచ్చినట్లుగా మనం చూడగలం ఇస్రాయేలీలకు దేవుడు దశమాభాగము ఇవ్వమని చెప్పక ముందుగానే ఆజ్ఞ ఇవ్వక ముందుగానే అబ్రహాము గారు భాగము ఇచ్చినట్లుగా ఆది కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవయో వచనంలో మనం చూడగలం ఆదికాండము పద్నాలుగో అధ్యాయం ఇరవయో వచనం నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్థుతింపబడునుగాక అని చెప్పాను ఎవరిది చెప్పిందంటే మిల్క్ సెదెక్ అనే యాజకుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం పద్దెనిమిదో వచనం ఆ మాటలు పూర్తి చేస్తున్నట్టుగా చూస్తున్నాం ఆ తర్వాత అప్పుడతడు అబ్రహాము అన్నింటిలో ఇతనికి అంటే మిల్క్ సెదెక్ అనే యాజకుడికి పదో వంతు ఇచ్చెను అన్న మాటను మనం చూస్తున్నాం ఇస్రాయేలీలు ఎప్పుడు వచ్చారు అంటే యాకోబు సంతానము నుండి వచ్చారు ఇస్రాయేలీలు యాకోబు కూడా హెబ్రీడే యాకోబు సంతానమైన పన్నెండు మంది గోత్రముల వారు కలిసిన వారే ఇస్రాయేలీలు మనము బైబుల్ స్పష్టంగా చదివితే అర్థమవుతుంది అంటే యాకోబు తండ్రి ఎవరు అంటే ఇస్సాకు ఇస్సాకు తండ్రి ఎవరు అంటే అబ్రహాము అబ్రహాము కాలంలో దేవుడు పదోవంతు ఇవ్వమని ఆజ్ఞ ఇవ్వకముందే అబ్రహాము గారు పదోవంతు ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం ఏదైతే అబ్రహాము గారు పదోవంతు ఇచ్చాడో ఆ ఇచ్చినదే దేవుడు కూడా ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనము లేవియా కాండంలో కూడా చూడగలం లేవియా కాండము ఏ ఇరవై ఏడో అధ్యాయం లేవియా కాండము ఇరవై ఏడో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చదివితే భూధాన్యములోనేమి వృక్షపలములోనేమి దశమ భాగము ఎహోవా సొమ్ము అది ఎహోవాకు ప్రతిష్టమగును ఒకడు తాను చెల్లింపవలసిన భాగములో దేనినైనను విడిపింప గోరిని ఏడల దానిలో ఐదో వంతును దానితో కలపవలెను అంతేకాక గోవుల్లోనే కానీ గొర్రె మేకల్లో కానీ క్రింద నడుచున్న వాటిలో దశమాభాగం ప్రతిష్టమగును అన్న మాటను మనం చూస్తాం ఇది ఇస్రాయేలీలకు అబ్రహము ఎలాగూ ఇచ్చాడో అలాగే దేవుడు కూడా ఇస్రాయేలీకి ఇమ్మని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తాం అంతేకాక ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము పన్నెండో అధ్యాయం ద్వితీయోపదేశ కాండము పన్నెండో అధ్యాయము పదిహేడో వచనం ఒకసారి చూస్తే పదిహేడో వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ద్వితీయోపదేశ కాండము పన్నెండో అధ్యాయం పదిహేడవ వచనం నీ ధాన్యములోనేమి నీ ద్రాక్షారసములోనేమి నూనెలేమునేమి దశమాభాగమును నీ గోవుల్లోనేదేమి నీ గొర్రె మేకల మందంలో తొలిసూలు పిల్లను నీవు మృక్కుకొను మృక్కుబడిలో దేనిని నీ చేసే అర్పణ ప్రతిష్ట మగును అన్న మాటను మనం చూస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా దశమాభాగం గురించే చెబుతూ ఇంకా కొన్ని వచనాలను యాడ్ చేసినట్టుగా మనం చూడగలం అంటే పాత నిబంధన గ్రంథములో దేవుడు ఇస్రాయేలీలోకి ఇస్తూ ఆజ్ఞగా దశమాభాగము ఇవ్వాలి అది ఎహోవా సొమ్ము అలా ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ఇస్రాయేలీలకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఈ కట్టడ ఇది కట్టడ లేక ఆజ్ఞ ఇది ఒక ఆజ్ఞ ఈ ఆజ్ఞ ఇస్తూ ఇస్తూ ఎవరికి ఇస్తున్నాడు ఈ ఆజ్ఞ అంటే అదే ద్వితీయోపదేశ కాండం ఐదో అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ఐదో అధ్యాయం రెండో వచనం చదివితే రెండో వచనం నుండి చదువుకుంటూ పోతే ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయము రెండో వచనం నుండి చదువుకుంటూ పోతే మన దేవుడైన ఏహోవా హోరేబులో మనతో నిబంధన మనతో ని మనతో నిబంధన చేసెను అని మోషే గారు వివరిస్తున్నారు ఒకటో వచనం చదివితే మీకు బాగా అర్థమవుతుంది మోసే ఇస్రాయేలులందరినీ పిలిపించి ఇట్లా నేను ఇస్రాయేలులారా నేను మీ వినికిడిలో నేను చెప్పు నేడు చెప్పుచున్న కట్టడాలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించిన అడువుడి మన దేవుడైన యహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను యహోవా మన పితరులతో కాదు మన పితరులతో అబ్రహాము హానోకు నోవాహు ఆదాము మన పితరులు వాళ్ళతో కాదు ఈ నిబంధన చేసింది మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసింది అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే ఇస్రాయేలీలకు ఇచ్చిన కట్టడాల్లో ఒక ఆజ్ఞ దశమాభాగము అది ఎవరికి ఇచ్చాడు ఇస్రాయేలీలకు అది ఎవరు పాటించాలి ఇస్రాయేలీలు పాటించాలి ఏం పాటించాలి దశమ భాగం ఇవ్వాలి అన్నది ఆజ్ఞ ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞ పాత నిబంధన గ్రంథములో దేవుడు ఇచ్చిన ఆజ్ఞది పాత నిబంధన గ్రంథములో ఇస్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞది ఆ ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడంటే ఇస్రాయేలీలకు మాత్రమే ఈరోజున్న క్రైస్తవులు ఇస్రాయేలీలా లేక క్రైస్తవుల ఈరోజు యేసును నమ్ముకున్న వారు ఈ క్రైస్తవులు అనబడతారా లేకపోతే ఇస్రాయేలీలు అనబడతారా అన్నది మనం ఆలోచిస్తే మనము క్రైస్తవులం కావాలంటే క్రీస్తు నందు బాప్తిజం పొంది క్రీస్తులోనికి వెళ్ళాలి అంటే క్రై క్రీస్తుని ధరించుకున్న వారు క్రైస్తవుడు అవుతాడు క్రీస్తును అనుసరించేవారు క్రైస్తవులు అవుతారు క్రీస్తును ధరించుకున్నవాడు క్రైస్తవుడు అవుతాడని గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో రాయబడ్డ మాటను మనం చూస్తున్నాం అంటే క్రీస్తును ధరించుకున్నవాడు మాత్రమే క్రైస్తవుడు మరి ఇస్రాయలీలు ఎందుకు అవుతారు ఇస్రాయలీలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నారు క్రైస్తవులు క్రొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు రక్తమందు కడగబడిన వారు కృత్త నిబంధన గ్రంథం ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని ఖచ్చితంగా సూటిగా చెప్పాడు ఎందుకనంటే పాత నిబంధన ఉన్న ఆజ్ఞలు ఇస్రాయేలీలు పాటించలేకపోయారు కనుక దాన్ని పాటించి దాన్ని కొట్టివేసి తీసివేసాడు శ్రేష్టమైనది కృపతో ఉన్నది ఆత్మీయమైన నిబంధన దేవుడు ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకి ఇచ్చినట్లుగా మనం చూడగలం ఈరోజు క్రైస్తవులు పాత నిబంధన అనుసరిస్తున్నారే తప్ప క్రొత్త నిబంధనలో ఏమి రాయబడిందో అది అనుసరించలేని స్థితిలోకి వచ్చారు ఎక్కడ ఆగిపోయారు ఇస్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞకాడే ఆగిపోయారు కానీ ఏసు క్రీస్తు ద్వారా వచ్చిన క్రొత్త నిబంధనలో ఉన్న గ్రంథాన్ని పాటించలేని స్థితిలోకి వెళ్ళిపోయారు అన్ని క్రమం క్రమంగా ఉన్నాయి కానీ ఇచ్చే విషయంలో పాత నిబంధన పాటిస్తున్నాం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నారు కానీ ఇచ్చే విషయంలో పర్ఫెక్ట్గా లేరు ఏంటి అని అంటే పాత నిబంధన పాత నిబంధన దశమాభాగం భాగం ఎవరికి ఇస్రాయేలీలకి ఇచ్చిన కట్టడ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది యహోవా సొమ్ము అని చెప్పి మలాఖీ గ్రంథంలో మనం చూసినట్లుగా అది ఇచ్చిన కట్టడ మనమైతే క్రీస్తు రక్తమందు కడగబడిన వారము కనుక క్రొత్త నిబంధన వారము కనుక క్రొత్త నిబంధన క్రీస్తు చే రాయబడిన గ్రంథము కనుక పాత నిబంధన చే కొట్టివేయబడిన గ్రంథము కనుక దాన్ని పాటించక క్రొత్త నిబంధనలో మనం పాటించాల్సిన విషయాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయి కేవలము ఏసుని నమ్మిన వారు కూడా పాత నిబంధన ప్రకారమే నడుచుకుంటున్నారు ఈరోజు చూద్దాం ఆ మాట చూస్తే కొలసీలకు రాసిన పత్రిక క్రీస్తు ఎలా కొట్టివేశాడో మనం చూద్దాం కొలస్తీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేనో వచనం వరకు చదువుకుంటే మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞలు గల మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో కొట్టి శిలువకు కొట్టి దాని మీద చే అనగా ఏదైతే ధర్మశాస్త్రం ఉందో అది కొట్టి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ను జీవింపచేసెను చూసారా మన పాత నిబంధన ప్రకారం నడవలేని పాటించలేని ఆజ్ఞలు మన మీద అధికారం చెలాయిస్తున్నప్పుడు ఎవరైతే ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చారో రాశారో ఆయనే యేసుక్రీస్తు మరలా తిరిగి వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని పాటించి దానికి లోబడి బ్రతికి నెరవేర్చి దాన్ని కొట్టివేసినట్లుగా చూస్తున్నాం అంటే క్రీస్తుని నమ్మిన వారు పాత నిబంధనను కొట్టివేశాడు క్రీస్తు అన్నది నమ్మాలి అది నమ్మకుండా ఇంకా దాన్ని ఇంకా దాన్నే పాటిస్తున్నామంటే ఇంకా దశమభాగమే ఇస్తున్నామంటే క్రీస్తు ఆజ్ఞలు మనం పాటించట్లేదు అన్న సంగతి మనం తెలుసుకోవాలి ఇంకొక మాట చూద్దాం ఎపిఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎపిఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఒకసారి చదివితే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును అంటే ఇస్రాయేలీలకును అన్యజనులకును మధ్యగా ఉండిన ద్వేషము అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల విధిరూపకమైన ఆజ్ఞలు కదా చూసారా ఆజ్ఞలు ఏ ఆజ్ఞలు ఖచ్చితంగా నువ్వు దశమాభాగం ఇవ్వాలి అన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను మాటను చూస్తాను అంటే ఏదైతే పాత నిబంధనలో ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ కొట్టివేసి క్రొత్త నిబంధనగా క్రొత్త ఆజ్ఞలుగా దేవుడు మన ప్రభో అయిన యేసు క్రీస్తు ద్వారా మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం లేదు లేదు నేను క్రైస్తవుడు కాబట్టి ఇస్తాను అంటే నువ్వు ఇంకా ఇస్రాయలీడు పాటించినట్టే పాటిస్తున్నావు నువ్వు క్రైస్తవుడో కావు నువ్వు క్రైస్తవుడు కావాలంటే క్రీస్తు చెప్పినట్లుగా క్రీస్తు ఇచ్చిన నిబంధన ప్రకారం నువ్వు నడవాలి నువ్వు న్యూ టెస్టిమెంటా ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం క్రైస్తవుడు అంటే న్యూ టెస్టిమెంట్ అంతా చదువుతూ పాత నిబంధన ప్రకారమే నడుస్తూ అలా అయితే నువ్వు క్రైస్తవుడో కాదు ఎందుకంటే నువ్వు నడవలసింది నువ్వు పాటించవలసింది కేవలం క్రొత్త నిబంధన క్రొత్త నిబంధనలోనికి రావటమే ముందుగా సూచనలు ఇచ్చాడు ఏంటో తెలుసా దేవుడికి ఇవ్వాల్సిన విషయాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుడికి ఇవ్వాల్సిన విషయాలను మనం ఒక్కసారి ఆలోచిస్తే ఏమంటున్నాడో ఒక్కసారి చూద్దాం సామెతల గ్రంథము క్రొత్త నిబంధనకు రాకముందే సామెతల గ్రంథములో కొన్ని మాటలు చూద్దాం సామెతల గ్రంథము మూడో అధ్యాయం పదో వచనం చదువుకుందాం సామెతల గ్రంథము మూడో అధ్యాయం తొమ్మిది నుండి చదువుకుందాం మూడో అధ్యాయం తొమ్మిది నుండి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎహోవాను గణపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును నీ చూసారా ఇక్కడ ఏం రాసింది అనంటే పాత నిబంధనలో చెప్పిన దశమ భాగం ఇందాక చదువుకున్నాం ఇప్పుడు క్రొత్త నిబంధనకి ఎంటర్ అవుతున్నాము అనగానే ఆజ్ఞలు మారిపోయినాయి ఇదిగో ఎలా ఇవ్వాలి అని అంటే మొదటి భాగం ప్రథమ ఫలం మొదటి భాగం ప్రథమ ఫలం అనగానే కాసిన ఒక కాయ తీసుకొచ్చి ఇవ్వటం కాదు అంటే ఒక కాయ ఇచ్చి వంద కా వెయ్యి కాయలు నువ్వు తినేస్తావా దేవుడు ఏం కోరుకుంటున్నాడు శ్రేష్టమైనది కోరుకుంటున్నాడు ఒకప్పుడు బలులు అర్పణలు ఉన్నాయి ఆ బలికి బదులుగా మన ప్రభు అయిన యేసు ఆయన మన కొరకు ఆయన బలైపోయి ఆజ్ఞలన్నిటినీ తుడిచివేసేసాడు మరి ఆజ్ఞలన్నిటినీ తుడిచివేసిన ఏసు కొరకు నువ్వేమిస్తావు అయితే నీకు ప్రాణం ఇచ్చాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు మరి క్రొత్త నిబంధన ప్రకారం ఆయన ఇచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించాలి కదా ఎలా ఇవ్వాలి నువ్వు లేదు ప్రభు నువ్వు ప్రాణం పెట్టినా నేను దాసి మా భాగమే ఇస్తాను నువ్వేమి చేసినా నేను దశమాభాగం ఇస్తానంటే ఆయన మనిషికి విలువైనదే ప్రాణం అయితే ఆ ప్రాణం నీ కొరకు పెడితే నువ్వు ఎలా ఇస్తున్నావో ఒక్కసారి ఆలోచించు అంటే క్రీస్తుకు మొత్తం ఇస్తామా మనకు వచ్చిన డౌటే ఒకప్పుడు పేతురు గారికి వచ్చింది చూద్దాం ఆ మాట కూడా మతైసు వార్త పంతొమ్మిదో అధ్యాయం మతైసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఏంటి మొత్తం ఏమంటావా అని అంటే అదే డౌటు పేతురు గారికి వచ్చింది అది చూద్దాం సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో ఇదిగో పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితే కనుక మాకేం దొరుకునని ఆయన అడుగగా అంతా నీకిస్తే అంతా నీ వెనక మేము తిరిగితే మాకేం వస్తుంది ఏం లాభం ప్రొత్త నిబంధన ప్రభు అని ఏసు చెబుతున్న మాట చూద్దాం కింద మాట అడుగగా ఏసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునరు పునరుత్నమందు అంటే క్రీస్తు రెండవ రాకడందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహ సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేలీలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు వారికి మీరు తీర్పు తీరుస్తారంటున్నారు చూసారా వారికి గోత్రముల వారికి మీరు తీర్పు అంటే మీరు మీరు శ్రేష్ఠులు ఇస్రాయేలీలు కాదు శ్రేష్ఠులు మీరే క్రైస్తవులైన మీరే క్రీస్తును అనుసరించేవారే మీరు ఎందుకో తెలుసా మీరు సమస్తమును ప్రభు అర్ అర్పించేవారిగా ఉండాలి సమస్తమును ప్రభు కొరకే అర్పించేవారిగా ఉండాలి కానీ ఇదిగో నేను దశమాభాగం ఇస్తానంటే సమస్తమును ప్రభు కొరకేనా ఇదిగో సమస్తమును ప్రభువు కొరకేస్తే మీరే ఇస్రాయేలీలకు తీర్పు తీరుస్తారయ్యా మీరే ఆయన సింహాసనం మీద కూర్చునేవారు అంటున్నాడు ఆయన సింహాసనం మీద కూర్చునేవారు ఎవరో కాదు మీరే అన్న మాటను మనం చూడగలం చూద్దాం ఇంకా ఇంకా చూసినట్లయితే ఇరవై తొమ్మిదో వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ మాటను నా నామం నిమిత్తము అన్నదములైనను అక్కచెల్లెలనైనాను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడునూ నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకొనువును అన్న మాటను చూస్తున్నాను నా కోసం మీరిస్తే నా కోసం సమస్తమును మీరు ఇస్తే నిత్య జీవం మీకు ఇస్తానంటున్నాడు ఒకప్పుడు దశమాభాగం ఇప్పుడు ఆయన లేనిది నువ్వు లేవు ఆయన కొరకే నువ్వు ఉన్నావు పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు సత్య స్వరూపు అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తుంది సర్వసత్యములోకి నడిపించాలి అని అంటే ఇదే ఒకప్పుడు ఇస్రాయేళ్ళు కొంతవరకే ఇచ్చాడు ఆజ్ఞలు పూర్తి ఆజ్ఞలు లేవు పూర్తి జ్ఞానం లేదు వారికి కానీ క్రైస్తవులైన మీకు పూర్తి జ్ఞానం కావాలి అంటే దేవుని కొరకే నువ్వు ఉన్నావు అని తెలియజేస్తున్నాడు దేవుని కొరకే నువ్వు ఉన్నావు దేవుడే నిన్ను బ్రతికిస్తున్నాడు దేవుడే నిన్ను కాపాడుతున్నాడు దేవుడే నీకు పాప క్షమాపణ ప్రాణం పెట్టి ఇచ్చాడు కనుక నీవు సమస్తమును ఆయన కొరకు బ్రతకాలి అన్న మాటను చూస్తున్నా అలా నువ్వే సమస్తమైతే సమస్తమును నువ్వే సమర్పణ కలిగి ఉంటే నీకంటూ ఇంకేముంది దశమ భాగం ఇస్తావా లేదు 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 అది ఇస్త్రాయలికి ఇచ్చిన ఆజ్ఞ మరి నీకు ఇచ్చిన ఆజ్ఞ నువ్వే కావాలి నువ్వు ఇచ్చే విషయాలు కూడా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే కానుకలు లేక సంద లేక దేవుడిచ్చిన ఆజ్ఞలు చూసినట్లయితే కొరింతిలకు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయము కొరింతిలకు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం దేవుని కొరకు ఎలా ఇవ్వాలి ఎలా కూడబెట్టి ఇవ్వాలి అన్నది మనం చూసినట్లయితే పదహారు అధ్యాయం పరిశుద్ధులకైనా చందా విషయం అయితే నేను గలతీయ సంగములకు నియమించిన ప్రకారం మీరు చేయుడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడునూ తాను వర్దిలను కొలది వర్దిలన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను వర్దిలిన కొలది వర్దిలిన కొలది అంటే ఎంత వర్దిలితే నువ్వు పదే వంతు ఇస్తానంటే ఎట్లా పదోవంతు నీ పని కాదు ఇస్రాయలీల పని అది నీకు కాదా ఆజ్ఞ ఇచ్చింది ఇస్రాయలీలకు మరి నీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా నువ్వు వర్దిలిన కొలది ఇంకా ఎక్కువ ఇవ్వాలి నువ్వు ఎలా ఉండాలో తెలుసా వాళ్ళలా నువ్వు ప్రవర్తించకూడదు చూద్దాం ఆ మాట కూడా మత్తైసు వార్త మత్తైసు వార్త ఐదో అధ్యాయం ఇరవయో వచ్చినా చూద్దాం శాస్త్రుల నీతి కంటేను పరిచయల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను ఇది మాట శాస్త్రుల నీతి ఏంటి శాస్త్రుల నీతి ఏంటి అంటే శాస్త్రులు ఎలా తీసుకునేవారో ఒకసారి అది కూడా చూద్దాం శాస్త్రులు పరిచయలు ఎలా తీసుకునేవారో ఒకసారి అదే చూద్దాం మత్తైస్సు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం మత్తైసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నుండి చదువుకుందాం మత్సు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం అయ్యో వేషాధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదోవంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండే నువ్వు అన్న మాటను చూస్తుంది మీరు ఏం చేస్తున్నారో తెలుసా ఒకప్పుడు ఇస్రాయలీలకు ఇచ్చిన ఆజ్ఞలు వాళ్ళు పాటించారు పరిచయలు శాస్త్రులు నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి శాస్త్రుల నీతి కంటేనో పరిశీల నీతి కంటేనో మీ నీతి అధికముగా అని ఎడల మీరు పరలోక రాజ్యానికి రారు అంటున్నాడు లేదు నేను వాళ్ళలాగే దశమాభాగం ఇస్తాను అనంటే వారిలాగే మీకు దశమాభాగం ఇస్తాను అనంటే అసలు మీకు నీతే లేదు అంటున్నాడు ఎందుకో తెలుసా వారికి ఇచ్చిన ఆజ్ఞ మీరు పాటించమని కాదు మీకు ఇస్తున్న ఆజ్ఞలు మీరు పాటించాలి వారికి ఇచ్చిన ఆజ్ఞలు వారు పాటించలేదు కనుకనే ఏ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు వారు పాటించలేనిది ఇప్పుడు మనం పాటించాల్సిన అవసరత కలిగి ఉన్నాం అందుకే శాస్త్రుల నీతి కంటేను పరిచయల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యమును ప్రవేశింపరని మీతో చెప్పుతున్నాను వారు చేస్తున్నదేంటి పదోవంతు మీరు చేయాల్సిందేంటి శ్రేష్టమైనది అందుకే దేవుడు ఇవ్వమన్నదేంటి నువ్వు ఇస్తున్నదేంటి దేవుడు ఏమంటున్నాడు నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఓల్డ్ టెస్ట్మెంట్ ఉన్నావా లేకపోతే న్యూ టెస్ట్మెంట్ ప్రకారం ఉన్నావా పాత నిబంధన పాటిస్తున్నావా క్రొత్త నిబంధన పాటిస్తున్నావా పాత నిబంధనలో ఉన్నది దశమాభాగం క్రొత్త నిబంధనలో ఉన్నది నువ్వు వర్ధిల్లినా కొలిది ఇవ్వాలి అన్నది దేవుని చిత్తం నీకు నువ్వే రావాలి నీకు నువ్వే సమర్పణ కలిగి జీవించాలన్నది దేవుని ఉద్దేశం అలాంటప్పుడు దేవునికి సమస్తం ఇచ్చిన రెండు రెండు కాసులు ఇచ్చిన విధవరాలను చూసుకో ఎలా ఇచ్చిందో అందుకే యేసుప్రభు కూడా ఆమె గురించి చెప్తున్నాడు లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయంలో ఆమెకున్నది యావత్తు ఇచ్చెను అని ఆమెను పొగుడుతున్నాడు శిష్యులను పిలిచి ఎందుకనంటే దేవుడు ఏది కోరుకున్నాడో అలా ఇచ్చింది ఈరోజు ఎవరు ఎలా ఉన్నారో ఒక్కసారి చూడండి ఒకసారి అందరూ దశమాభాగమే అంటే ఓల్డ్ టెస్ట్మెంటే అందరూ పాత నిబంధన పాటించే వాళ్ళే తప్ప కొత్త నిబంధనలో దేవుడు ఏమి ఇచ్చాడో ఎలా ఇమ్మన్నాడో నువ్వు అన్ని ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞలో తప్పిపోతే ధర్మశాస్త్రమంతా తప్పిపోయినట్టు వాక్యమంతా తప్పిపోయినట్టు అని దేవుడు సెలవిస్తున్నా మేము ఇలానే ఇస్తాము మేము ఇలానే ఉంటాము అని అంటే అది నీ మూర్ఖత్వం దేవుడు ఏమంటున్నాడో మనం కొన్ని మాటలు చూసినప్పుడు కొరింతలకు రాసిన రెండవ పత్రిక కొరింతలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం కొరింతలకు రాసిన రెండవ రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయం రెండో రెండో పత్రిక తొమ్మిదో అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదువుకుందాం కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పంటకోయు అని ఈ విషయమై చెప్పవచ్చును సనుగు కొనకయు బలవంతముగా కాకయు అంటే సను కొనుకో బలవంతంగా కాక దేవునికే ఇస్తున్నాను దేవుని చేతికి నేరుగా ఇస్తున్నాను అన్న ఆలోచనతో ఇవ్వనంటే దేవుడు ఎంత ఇవ్వమంటే అంత ఇవ్వాలి చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారు తెలుసా ఐదు రూపాయలు వేసేవాళ్ళు పది రూపాయలు వేసేవాళ్ళు ఏమి సందా దేవుని విలువను నువ్వు ఐదు రూపాయలతో పోలుస్తున్నావా దేవుణ్ణి ఒక త్రాసులో పెట్టి నీ ఐదు రూపాయలు ఒక త్రాసులో పెట్టి నేనిచ్చేది ఎక్కువ నీకంటే అంటున్నావా దేవుడు ఏమనుకుంటున్నావు దేవుణ్ణి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు దేవునికి ఇచ్చే విషయంలో సనుగు కొనకయు బలవంతముగా కాకయు ఎవరో బలవంతం చేస్తే ఇవ్వటం కాదు లేక నువ్వు దేవునికి అన్నీ ఇస్తే నాకెట్ట అన్నీ ఇస్తే నాకెట్ట అన్నీ ఇస్తే నేనెట్ట బ్రతకాలి అని సనుగు కొనక ఇవ్వాలి అన్న మాటను చూస్తే ఎంత ఇచ్చినా పర్వాలేదు అన్న కొత్త ఆలోచనలు తీసుకొచ్చారు ఈరోజు క్రైస్తవు కొత్త బోధన తీసుకొచ్చారు బయట ఉన్న బోధ బోధది బైబుల్లో ఉన్న బోధ కాదు అది దేవుడు ఎలా ఇవ్వమంటున్నాడు దేవునికి ఇచ్చే విషయంలో దేవునికి నేరుగా తన చేతికి ఇస్తున్నాను అనే ఆలోచనతో ఇవ్వమంటున్నాడు ఆయనకే ఇస్తున్నాను అన్న ఆలోచనతో సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడునూ తన హృదయములో నిశ్చయించుకోవాలి దేవునికి నిశ్చయించుకొని నేను ఇవ్వాలి ఇంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి భాగం కాదు అది శాస్త్రుల నీతి పరిశీలన నీతి పాత నిబంధన నీతి పాత నిబంధనలో నీతి ఒకటి ఉందో ఆ నీతి భాగం శాస్త్రులు పరిచయలు కూడా వారికంటే మీరు శ్రేష్ఠులు కనుక మీరు ఇంకా శ్రేష్టంగా ఇవ్వమని దేవుడు కోరుకుంటుంటే పాత నిబంధన పాటించే వాళ్ళే ఎక్కువైపోయారు ఈరోజు దాన్ని కూడా నిర్లక్ష్యం వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు అందుకే ఏమంటున్నాడో తెలుసా హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వబరెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వాడిని ప్రేమించు ఉత్సాహముగా ఇవ్వాలి ఉత్సాహముగా అధికముగా అభివృద్ధి పొందిన కొలది నువ్వు ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఆ పదోవంతే పట్టుకోకూడదు నేను చెప్పాను కదా ఒక చెట్టుకి వెయ్యి జామకాయలు కాస్తే వెయ్యి జామక పండ్లు కాస్తే పదోవంతు దేవుడికి అని చెప్పేసి నువ్వు పదోవంతు తీసుకొచ్చి ఒక పది కాయలు ఇచ్చావు అనుకో వందకు ఒక కాయ వందకు ఒక కాయ ఒక పండు మరి వెయ్యి కాయలకు వెయ్యి పండ్లు అంతే అంతేనా పది పండ్లు ఇదిగో పదో వంతే నీకు ఇస్తాను ప్రభావా నువ్వు ఇవ్వమన్నావు కదా నేను ఇచ్చేసాను చాలు అన్నావునుకో అమ్మా నేను ఇవ్వమన్నది పాత నిబంధనలో ఇస్రాయేలీలకి నీకు చెప్పిన నిబంధన వేరు వాళ్ళకి ఇచ్చిన నిబంధన వేరు వాళ్ళు ఆజ్ఞలే పాటించలేని స్థితిలో ఉన్నారు నువ్వు కృత నిబంధన క్రీస్తును ధరించుకున్న క్రైస్తవురాలువి క్రైస్తవుడివి కనుక ఒక సేవకుడు అని పేరు పెట్టుకున్నావు కనుక నువ్వు దశమాభాగం అడగకూడదు నాయన శ్రేష్ట ఫలం అడగాలి శ్రేష్టమైనది ఇవ్వాలి ఉన్నతమైనది ఇవ్వాలి అభివృద్ధి కొలది ఇవ్వాలి ఇది వదిలిపెట్టి పాత నిబంధన పాటిస్తే ఎలా అన్నది దేవుడు అభివృద్ధి పొందినా కొలదిమ్మంటున్నాడు అంతేకాక ఏడో వచనంలో ఏడో వచనంలో కొరింతలుగు రాసిన రెండో పత్రిక తొమ్మిదో అధ్యాయం ఏడో వచనంలో సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకుని నా ప్రకారం ఇవ్వబలెను దేవుడికి ఇచ్చేటప్పుడు దేవునికి ఇచ్చేటప్పుడు నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితమైన నిర్ణయం అది దేవునిది దాన్ని ముట్టకూడదో తాకకూడదో అది దేవునిది అది పవిత్రమైనది పరిశుద్ధమైనది ఇచ్చేసాను అది నాది కాదు అని చెప్పేసి విడిచిపెట్టే వారిగా ఉండాలి అలా నిర్ణయం తీసుకోమంటున్నాడు అంతేకాని నువ్వు నిర్ణయించుకునేది ఒక రెండు రూపాయలు ఒక మూడు రూపాయలు పది రూపాయలు ఒక ఐదు రూపాయలు నీకు తోచినంత ఇవ్వమని కాదు అక్కడ అది నీ నీతి కాదు శాస్త్రుల నీతి పరిశీలన నీతి కంటే నీ నీతి అధికంగా ఉండ ఉండకపోతే అసలు నువ్వు పరలోకపు మెట్టు కూడా ఎక్కలేవంటున్నాడు ఖచ్చితమైన సూట్ అయిన ఆజ్ఞది ఏసు క్రీస్తు తన నోటితో చెబుతున్న మాట శాస్త్రుల నీతి కంటేను పరిశీయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకానికి రాలేరు పరలోక రాజ్యములోనికి మీరు ఉండరని చెప్తున్నాడు ఖచ్చితంగా అది ఎవరు చెప్పిన మాట యేసు చెప్పిన మాట ఆ నీతి నీతేంటి పదో వంతు పుదీనాలోను జీలకర్రలోను అన్నిటిలో వాళ్ళు పదో వంతు తీసుకుంటున్నారే తప్ప దేవుని వాక్యాన్ని పాటించట్లేదు అందుకే వాళ్ళని గద్దిస్తున్నాడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా ఎందుకనంటే క్రొత్త నిబంధన ఇవ్వటానికే వచ్చిన వాడు ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు గద్దిస్తున్నాడు ఈరోజు క్రీస్తును ధరించుకున్న వారైతే ఆ నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి ఉత్సాహముగా ఇవ్వాలి అభివృద్ధి పొందిన కొలది ఇవ్వాలి అభివృద్ధి పొందిన కొలది ఇవ్వాలి ఇంకా గొప్పగా ఉండాలి ఆయనకి ఇచ్చే విషయంలో గొప్పగా కనపడాలి ప్రతి ఒక్కరు ఎక్కడ నిర్ణయించుకోవాలి హృదయంలో నిర్ణయించుకోవాలి ఖచ్చితమే ఇది ఖచ్చితం అని నిర్ణయం తీసుకోవాలి అలా లేకుండా నేను ఇదే నిర్ణయం తీసుకుంటాను ఇదే పాటిస్తానంటే అసలు నువ్వు పాటించేది క్రొత్త నిబంధన పాత నిబంధన నువ్వెవరు క్రైస్తవుడవేనా నువ్వెవరు క్రీస్తుని బోధించే క్రైస్తవుడవేనా పాస్టర్వేనా సేవకుడువేనా నువ్వు సేవకుడు క్రీస్తు పేరు చెప్పుకుంటే క్రొత్త నిబంధనే గ్రంథమే నువ్వు చదివితే నువ్వు పాత నిబంధనను పాటించకూడదు క్రొత్త నిబంధనలు క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి దాని ప్రకారమే మనం ఉండాలి అని కోరుకుంటున్నాడు చూద్దాం ఇంకొక మాట అదే కొరింత రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచనము నుండి చదువుకుందామా తొమ్మిదో వచనం నుండి చదువుకుంటే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అంటే ఎరిగావా లేదా ఎరగాల్సిన అవసరం ఉంది ప్రశ్న వేసాడు ఎక్కడ ఆయన ధనవంతుడయి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు ఆయనిచ్చిన దారిద్ర్యము వలన దాతృత్వము ఆయన ఇచ్చింది దా ఆయన ఇచ్చిన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను ఆయన ప్రాణం పెట్టాను మీరు గొప్పవారు కావాలని ఆయన ఆజ్ఞలు మీరు పాటించాలని ఆయన వాక్యానుసారంగా మీరు బ్రతకాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడైతే ఆయన దరిద్రుని చేసి రెండు రూపాయలు మూడు రూపాయలు వేస్తున్నారా పది బస్తాలు కొనుక్కొని పదో వంతు ఇస్తావు పది కేజీలు అండి సార్ ఆలోచించండి ఏది న్యాయంగా ఉంది ఎక్కడున్నావు నువ్వు ఏ నిబంధన పాటిస్తున్నావు నువ్వు ఏ వాక్యం పాటించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఇంకా ముసుగులోనే ఉన్నావా పాత నిబంధన అనే ముసుగులోనే ఉన్నావా క్రొత్త నిబంధనలోకి వచ్చావా క్రొత్త నిబంధనలోకి వస్తే ఆయన ఇచ్చిన నూతన ఆజ్ఞలు పాటించాలి అందుకే లేఖనాలు ఎలా ఇచ్చారో సంఘస్థులు ఎలా ఇచ్చారో ఒకసారి అవి కూడా పరిశీలిద్దాం అపస్థల కార్యముల గ్రంథం నాలుగో అధ్యాయం ఆదిమ సంఘస్తులు ఎలా ఇచ్చారో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపస్థల కార్యముల గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన ఒకసారి చూద్దాం అపోస్తల కార్యముల గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచనం విశ్వసించిన వారందరూనూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారయ్యుండి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అనుకొనలేదు వారికి కలిగినది అంతయు వారికి సమష్టిగా ఉండెను తనకంటూ ఏమీ లేదు అని అనుకొని దేవునికి ఇవ్వటం ప్రారంభించారట అపోస్తలు ఇంకా ఏమి ఇచ్చారు చూద్దాం ఇంకా ముప్పై మూడో వచనంలో ఇదియూగాక అపస్తులను బహుబాలంగా ప్రబోయిన యేసు పునరుత్నమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి దైవకృప అందరికీ అధికముగా ఉండేను ముప్పై నాలుగో వచనం భూములైనను ఇండ్లైన కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటివేళ తెచ్చి అపోస్తుల పాదములు ఎద్ద పెట్టుచుండ్రీ వచ్చిరి ఎందుకంటే సమస్తమును దేవుడికి అర్పణ చేస్తున్నారు తమనే అర్పణ చేసుకున్నారు తమ ఆస్తులు ఎందుకు అనుకుంటున్నారు ఒకనాటి క్రైస్తవులు ఈనాటి క్రైస్తవులు ఆస్తులు పెంచుకుంటున్నారు ఎందుకనంటే దేవుడికి ఇచ్చేది దశమాభాగమే కదా అంతటితో చాలనుకుంటున్నాడు కదా అనే ఆలోచనతో దేవునికి దశమాభాగం ఇస్తూ ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఇవ్వకూడనివన్నీ మళ్ళీ కొట్టివేసిన ఆజ్ఞలన్నీ మళ్ళీ పాటిస్తున్నారు అంటే పరలోకానికి వెళ్ళటానికైనా ఒక్కసారి ఆలోచించండి వీరేం చేశారు తమ తమ వాటిని అమ్మేసి అపుస్తల పాదములు ఎద్ద పెట్టిరి వారు ప్రతివానికిని వాని వాని అక్రొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికి కొదువలేకపోయాను ఇది ఆదిమ క్రైస్తవ సంఘం క్రీస్తు సంఘం పాటించింది ఏ సంఘం పాటించింది మొట్టమొదటిగా మూడు వేల మంది బాప్తిసం పొందిరి ఆ సంఘం అక్కడ స్టార్ట్ అయింది ఆ తర్వాత నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఇంచుమించు పురుషులే ఐదు వేల మంది బాప్తిని తీసుకున్నారు ఆ తర్వాత ఇంకా ఇంకా పెరుగుతూ పెరుగుతూ వస్తున్న ఈ సంఘస్తులు ఏం చేశారు క్రీస్తు సంఘస్తులు ఏం చేశారంటే దేవుని కొరకు తమను తాము అర్పణ చేసుకున్నారు అర్పించుకున్నారు ఈరోజు ఆ అర్పణే లేదు ఎందుకనంటే ఆస్తులు కావాలి కదా ఆస్తులు పరలోకానికి తీసుకెళ్తాయని ఈ లోకంలో ఆస్తులను సంపాదించుకుంటున్నారు దేవుణ్ణి తక్కువ చేసి చూస్తున్నారు వీళ్ళు గొప్పవారుగా బ్రతుకుతున్నారు ఈ లోకములో నువ్వు గొప్పవాడివైతే ఆ లోకములో బికారివైపోయి దరిద్రుడు అవుతావన్న సంగతి గుర్తుపెట్టుకో ఈ లోకంలో నువ్వు దరిద్రుడు అయితే లాజరులా ఆ లోకంలో ఉన్నతమైన వాడు అవుతావు అన్న సంగతి గుర్తుపెట్టుకో ఈ లోకములో ధనవంతుడనబడిన వాడు ఆ లోకంలో దరిద్రుడయ్యాడు ఈ లోకంలో దరిద్రుడైన లాజరు ఆ లోకములో ధనవంతుడయ్యాడు ఇది జ్ఞాపకం రావటం లేదు ఈరోజు క్రైస్తవులకి ఎన్నిసార్లు వాక్యం చదువుతాం కానీ నిజమేంటో తెలుసుకోవాలి సంపూర్ణతలోకి సాగిపోవాలి సర్వ ఏంటో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం అందుకే క్రైస్తవులైన వారు ఎలా ఇచ్చారో మనం ఆలోచిస్తే తమకంటూ ఏమీ ఉంచుకోకుండా ఇచ్చినట్లుగా అంటే తమనే అర్పణ చేసుకున్నారు ఒకనాటి విధవరాలు ఎలా ఇచ్చిందో అలాంటి అర్పణ చేసుకున్నారు వాళ్ళు ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన అపస్తుల కార్యములు ఐదో అధ్యాయం నాలుగో వచనం ఒకసారి చూద్దాం ఉపస్తల కార్యముల గ్రంథం ఐదో అధ్యాయం నాలుగో వచనం అది నీ యుద్ధం ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా అని చెబుతూ నీ హృదయములో ఉద్దేశించుకున్నావు కదా దేవునికి ఇవ్వటం అని తెలిసి ఎందుకు అబద్ధం ఆడితివని పేతురు గారు అని సప్పీరా అని అడిగితే వారు మోసం చేశారు దేవుడి సొమ్ముని వారు మోసం చేశారు అబద్ధమాడారు దేవునికి అని చెప్పి దేవుణ్ణి మోసం చేశారు పైగా పేతురుగారు అడిగినందుకు అబద్ధమాడారు అందుకే ప్రాణాలు బాగొట్టుకున్నారు ఎందుకంటే అది దేవుని సొమ్మని నువ్వు తీయాలి ఇవ్వాలి నీ కష్టార్జితంలో శ్రేష్టమైనది అభివృద్ధి పొందిన కొలది ఇంకా ఆయనకు తప్ప ఇంకా ఇంకెవరికి ఇస్తావు నువ్వు ఆయన కాక నిన్ను ఎవరు ప్రేమించేవారు ఆయన తప్ప నిన్ను పరలోకానికి నడిపించేది ఎవరు ఆయన తప్ప నీ జీవితమే లేదు కదా అలాంటి ఆయనకి నువ్వు తక్కువ చేసి ఇస్తే ఆయన నిన్ను తక్కువ చేసి చూస్తే నీ పరిస్థితి ఏంటి అందుకే లేఖనాలు ఎలా ఇచ్చారో మాసిదోనియా సంఘస్థులు చూద్దాం కొరింతీలకు రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయం కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనాలు చదువుకుందాం కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటి నుండి ఐదు వచ్చ సహోదరులారా మాసి ఆ సంగములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను పౌరు గారు చెబుతున్న మాటలు ఈ అలా అనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అధికముగా సంతోషించి శ్రమల్లో ఆనందపడుతున్నారట వాళ్ళు మాసిధోనియాలో ఉన్న క్రీస్తు సంఘస్తులు మరియు వారు నిరుపేదలు పేదలు వేరు నిరుపేదలు వేరు గుర్తుపెట్టుకోవాలి పేదలు పేదవారు వేరు నిరుపేదలు అంటే ఇంకా తక్కువ వారు ఇంకా లేమి కలిగిన వారు వారు మాసిధోనియా సంఘస్తులు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకై పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకంగా మిమ్మల్ని వేడుకొనుచున్నాను వారు తమ సామర్థ్యము కొలదియే గాక తమ సామర్థ్యము కొలదియే కాక వారు వాళ్ళు ఇచ్చే దానికంటే ఎక్కువ అనమాట వాళ్ళకున్న దానికంటే ఎక్కువగా ఇస్తున్నారని చెప్తున్నారు చూసారు పావులు గారు దశమాభాగం ఇచ్చారని చెప్పట్లా మాసిధోనియా సంఘస్థులు దశమాభాగం ఇచ్చారండి అని చెప్పట్లే వారి సామర్థ్యము గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంత తామే ఇచ్చిరని మీకు నేను సాక్ష్యమిస్తున్నాను అని చెప్తున్నాడు ఎంత గొప్ప విషయం ఒకప్పుడు సంఘం ఎలా ఇచ్చింది ఈరోజు సంఘస్థులు అన్నబడిన వారు ఎలా వస్తున్నారు దేవుడు ఏమి కోరుకుంటున్నాడు దశమాపలమా శ్రేష్ట ఫలమా దేవునికి ఎలా ఇస్తున్నావు దశమాఫలమా శ్రేష్ట ఫలమా ఏది ఎలా ఇస్తున్నావు ఒక్కసారి ఆలోచించు ఏమి కోరుకుంటున్నాడు నీ నుండి ఆయనవే నీవన్నీయు ఆయనవే ఆయనవన్నీ నీవు నీవు ఆయనతో మమేకమై నడవాలి ఆయన సహవాసములో నువ్వు ఉండాలి యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చిన అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము ఎవరి వెలుగు ఎవరిలో నడవాలి ఎవరితో నడవాలి దేవునితో కలిసి నడవాలి దేవుని మాటల ప్రకారం నడవాలి అప్పుడు దేవునికి నీకు అన్యోన్య సహవాసం గలవారై ఉంటారు అప్పుడు నువ్వు చేస్తున్న చిన్న చిన్న తప్పులేమన్నా ఉంటే అప్పుడు ఏమంటున్నాడు చూడండి అప్పుడు తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును ఏది బాప్తిసం తీసుకున్న తర్వాత జరిగే విషయం ఇది బాప్తిషానికి ముందుగాది ఇది బాప్తిసం తీసుకున్న తర్వాత క్రైస్తవులైన తర్వాత చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటే ఒకవేళ ఆయన సహవాసములో నువ్వు నడుస్తూ ఉంటే అప్పుడు ఆయన ఆగ్ల ప్రకారం నడుస్తూ పొరపాటున ఏదైనా చిన్న తప్పులు ఆయన దృష్టిలోకి వెళ్తే అవి క్రీస్తు రక్తముతో మళ్ళా తుడిచేస్తూ ఉంటాడు కడిగేస్తూ ఉంటాడు పవిత్రులను చేస్తూ ఉంటాడు అంతేగాని నేను నేను ఇంతే పాటిస్తాను నేను ఇలానే ఉంటానంటే ఆయనలో నువ్వెప్పుడు ఉంటావు ఆయనతో నువ్వెప్పుడు చేస్తావు ప్రకారం అందుకే గుర్తు చేసుకోవాల్సిన గొప్ప విషయాలు ఏంటంటే దేవునికి విచ్చే విషయంలో ఎప్పుడు పాత నిబంధననే పాటించే వారిగా ఉంటే ఎప్పుడు నరకానికే వెళ్ళిపోవటానికి రెడీగా ఉండు మనం క్రొత్త నిబంధన వారము క్రీస్తు వారము క్రైస్తవులం క్రీస్తుని అనుసరించి నడిచే వారము పాత నిబంధన వారము కాము మనము అందుకే మాసి ధోనియా వారు వారు ఇచ్చేదానికంటే సామర్థ్యము కొలదే కాక అంతకంటే ఎక్కువగా ఇవ్వటానికి దేవుని కొరకు తమను తాము అర్పించుకోవటానికి సిద్ధపడ్డారు అలా ఇచ్చేశారు ఎవరు వాళ్ళు పేదలు కాదు నిరుపేదలు ఎంత గొప్ప మనసు ఆ సంఘానికి ఎవరికి ఇచ్చారు ఎర్శిలేం సంఘానికి కరువు వచ్చిందంటే సంఘానికి అలాంటి సంఘానికి లేని సంఘం దయచేసి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు మనం ఎలా ఇస్తున్నా ఒక్కసారి ఆలోచించు అందుకే పిలిపిలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము రెండు మూడు చూద్దాం ఒకసారి పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుకుందామా ఆరు ఏడు వచనాలు ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన తానే నీ కూరకొరిక్తుని చేసుకుంటే నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు దేవుణ్ణి ఎలా ఇస్తున్నావు దేవుణ్ణి నువ్వు ఇచ్చే దానిలోనే ప్రేమ ఉంది నువ్వు ప్రేమించే విషయం నీకు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ప్రేమ ఎప్పుడు ఇచ్చేదిగా ఉంటుంది పుచ్చుకునేది ఏంటో తెలుసా స్వార్థం స్వార్థం ఎప్పుడు పుచ్చుకోవాలన్న ఆలోచన ఉంటుంది మరి నీ దేవుడు ప్రేమామయుడు అంటే ప్రాణమే పెట్టాడు మరి నువ్వు దేవుణ్ణి అనుసరించి నడిచేవాడివైతే నీలో కూడా క్రీస్తుని ప్రేమించే మనస్సే ఉంటే నీవు కూడా ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఆయన నిన్ను ప్రేమించాడు దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకుంటే అంత ప్రేమ ఆయన కనపడుతుంటే నీవు నిజంగా ప్రేమిస్తే స్వార్థమే లేని ప్రేమ నీలోనే ఉంటే నువ్వు ఎలా ఇవ్వాలి ఎలా ఇస్తున్నావో ఒక్కసారి ఆలోచించు క్రైస్తవులు పాటించాల్సిన మొదటి లక్షణం క్రైస్తవులు పాటించాల్సిన మొదటి లక్షణం కాబట్టి మనము క్రీస్తు వారిగా క్రీస్తువాణిగా దేవుని వాక్యానుసారంగా మనం నడిచే వారిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం క్రొత్త నిబంధనల ప్రకారం నడుచుకునే వారిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం మనము శ్రేష్ట ఫలముగా దేవునికి ఇచ్చే వారిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం అప్పుడు దేవుడు మనల్ని దీవించటానికి అవకాశం ఉంటుంది అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కలిగిన దేవ మహోన్నతుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇప్పటివరకు విన్న మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు అవి ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయమని వాక్యానుసారంగా నీ బిడ్డలు నడుచుకునున్నట్లుగా మంచి మనస్తత్వం వారికి అనుగ్రహించమని నా తండ్రి ఇప్పటివరకు పాటించినవన్నీ కూడా పాత నిబంధన ప్రకారమే అయితే ఇదిగో ఈరోజే నూతన నిబంధన ప్రకారం నేను జీవించాలి నడవాలి క్రీస్తు అడుగుజాడల్లో నడవాలన్న మంచి మనస్సాక్షి బిడ్డలకు అనుగ్రహించమని ఆ ప్రకారమే జీవించినట్లుగా చేయమని అలా జీవించే వారిని కూడా దీవించి ఆశ్రయించమని వేడుకుంటూ ఈ వాక్యము వింటున్న వారిని చూసేవారిని దీవించి ఆశ్రయించమని ఈ మనవలు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ వందనాలు